అందరికీ వందనములండి ఈరోజు దేవుని వాక్యము జులై పదిహేడవ తారీఖు శనివారం రెండు వేల ఇరవై ఒకటి పేతురు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము మూడు నాలుగు వచ్చినాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది అంచె దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చెప్పును నడుచుకొనిచు ఆయన రాకడను గుర్చిన వాగ్దానం ఏమయ్యను ఇతరులు నిద్రించినది మొదలుకొని సమస్తము సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకోనవలను పేతురు గారు ఈ పత్రిక ద్వారా ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడను గూర్చి అపహసించే వాళ్ళు వస్తారు అనే సంగతిని ముందుగా తెలియజేశాడు అంచె దినాల్లో అపహాసకులు అనేటువంటి పదాన్ని అక్కడ వాడడం జరిగింది అనగా చివరి దినాల్లో కడవరి దినాల్లో అపహసించే అపహాసకులు వస్తారని వారు తమ స్వకీయ దురాసలు చెప్పి నడుచుకుంటారు ఆయన రాకను కూర్చున్నటువంటి వాగ్దానాన్ని గురించి అపహాసం చేస్తారని పితరులు నిద్రించిన మొదలుకొని సమస్తము సృష్టి ఆరంభం ఉన్నట్లే నిలిచి ఉంది కదా మరి ఆయన రాలేదేంటి అని చెప్పి ఈ విధంగా మాట్లాడతారు అనే సంగతిని పేతురు గారు ముందుగానే తెలియజేశాడు ఈరోజు చాలామంది ప్రభ అనేటువంటి యేసుక్రీస్తు యొక్క రాకడను గురించి వారు ఉన్నారు అవమానకరంగా మాట్లాడేవారు ఉన్నారు ఇవన్నీ జరుగుతాయని ముందుగానే పేతురు గారు తన గ్రంథం ద్వారా కోట్ చేశారు ప్రియమైన వర్లారా దేవుడు ఆయన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేసేవాడు కాదు యేసుక్రీస్తు వారిని పంపించడం అవశ్యం కనుక అట్టి మాటలు మనం పట్టించుకోకుండా ముందుకు సాగుదాం ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దయగల ప్రభా మీరిచ్చినటువంటి మంచి ఉదయాన్ని బట్టి వందనాలు నీ పిల్లలుగా సాగే భాగ్యాన్ని ఇచ్చారు విదేశాల్లో ఉన్నవారిని దీవించండి స్వదేశంలో ఉన్నవారిని దీవించి కరోనా వైరస్ నుండి అందరినీ విడిపించమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని ఈ సుక్రీస్తు వారి పరిశుధనామను నడుచున్న మా ప్రి పర్లోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి గాడ్ బ్లస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించును గాట